Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ చివరకు ఇలా మిగిలిపోవాల్సిందేనా? వైసీపీ ఎన్డీఏలో చేరుతుందా? చేరితే ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటారు? ఒకవేళ బయట నుంచి మద్దతిచ్చి ఊరుకుంటారా? ఇలాంటి సవాలక్ష ఊహాగానాలు వినపడుతున్న సందర్భం ఇది. జగన్ ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. అందరూ అనుకుంటున్నట్లు చంద్రబాబు తీవ్ర ఉత్కంఠలోనే ఉన్నారు. అయితే అంతకుమించి ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్కి సుతారాము ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి అని పూర్తి పేరు పిలవడం కూడా ఆయనకి ఇష్టం లేదంటే జగన్పై పవన్కు ఎంత జలసీయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి జగన్ ఇప్పుడు పవన్ స్నేహం చేస్తున్న బీజేపీతో దోస్తీ గడుతున్నారు. వైసీపీ ఎన్డీఏలో చేరినా చేరకపోయినా రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు మాత్రం రోజురోజుకి పటిష్టపడుతున్నాయని చెప్పక తప్పదు. ఆ మధ్య కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జగన్ని ప్రశంసించడం, ఇటీవల ప్రధాని మోదీ ఏపీ సచివాలయ వ్యవస్థను ఆకాశానికెత్తడం చూస్తూ ఉంటే జగన్పై వారికి సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు అర్థమవుతోంది. కేంద్ర నాయకత్వానికి ఉన్న అభిప్రాయాన్ని బట్టి రాష్ట్ర నాయకత్వం కూడా మసులుకుంటోంది. అంటే రాష్ట్ర బీజేపీ కూడా జగన్ని కానీ జగన్ పథకాలని కానీ ఏకపక్షంగా విమర్శించే సాహసం చేయదు. ఇప్పుడు సమస్యల్లా పవన్ కళ్యాణ్దే. జగన్ ఢిల్లీ పర్యటనతో పవన్ అడకత్తరలో పోకచక్కలా మారారు. జగన్తో బీజేపీ స్నేహం పవన్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రస్తుతానికి సర్దుకుపోవాల్సిందే. ఇప్పటికిప్పుడు ఈ వంకతో పవన్ బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. తనకు తాను సీఎం కుర్చీకి గట్టి పోటీగా భావించే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. బీజేపీ వైసీపీ దోస్తీతో రాష్ట్రంలో పరిస్థితులు తారుమారైతే పవన్ ఆశలకు గండిపడ్డట్టే. అందుకే ఆయన ఖచ్చితంగా 2024 నాటికి ఆ కూటమి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి. పవన్ బయటకు రావాలే కానీ ఎరవేసి పట్టుకోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. బయటకు వచ్చి చంద్రబాబుకి బలి కావడమా, బీజేపీతోనే ఉండి వైసీపీతో కూడా చెలిమి చేయడమా, తేల్చుకోవాల్సింది పవన్ కళ్యాణే. ఒకవేళ వైసీపీ బీజేపీ జనసేన కూటమి కుదిరితే పవన్ కంటే అదృష్టవంతులెవరూ ఉండరు. పోయినసారి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ వచ్చేసారి ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చునే అవకాశం వచ్చినట్లే. అక్కడితో సంతోషపడితే బాగుంటుంది. సీఎం కుర్చీనే టార్గెట్గా పెట్టుకుంటే మాత్రం 2024 నాటికి పవన్ ఏకాకిగా మిగలాల్సిందే.